just I can't tolerate. Baby, ippude em ayindani? Ardham kaleda inka? Aa Sam tho Surya ikkadko jump ayyadu. No. Ala jaragadu baby. Then where is Surya? Where is the devil? Andaru untunnaru. Cool. I can't, mom. ఎవరయ్యా ఎవరు ఇవన్నీ ఇక్కడ పెట్టింది? పాపం మా బేబీ చూసుకోకుండా తోసేసింది. బేరర్ ఇల్లరా, నువ్వేనా ఇక్కడ పెట్టింది? అవును మేడం. రాస్కల్, చూసుకునేది లేదా? చూడు, అందరూ మా బేబీ పగలు కొట్టిందని ఎలా చూస్తున్నారు. కమ్ ఆన్, క్లీన్ ఇట్. అలాగే మేడం. కూల్ బేబీ, ఇంతకంటే మేనేజ్ చేయడం కష్టం. పార్టీ అనుకున్నట్లే జరుగుతుంది. అలాగే జయంతి అంటే అనౌన్స్ చేస్తుంది. అంటిల్ దెన్ కూల్ డౌన్. ఓకే, రానా? రా సూర్యారా. జయంతి, పార్టీ అన్నావు, ఏదో చెప్తానన్నావు, ఇంతకీ ఏంటది? అది అప్పుడు ఆగిపోయిన నిశ్చితార్థం. ఇప్పుడు ఈసారన్నా నన్ను చెప్పనిస్తావా? అవును, అప్పుడు నిశ్చితార్థం ఆగిపోయింది. నిజమే. మా సూర్యకి ఒక అమ్మాయితో త్వరలో పెళ్లి కాబోతుంది. ఇది నిజమే. కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? నా కొడుకు సూర్యకి కాబోయే భార్య, నా కాబోయే కోడలు, ఈ వజ్రపాటి ఇంట్లో అడుగు పెట్టబోయే అదృష్టవంతురాలు ఇక్కడే మనందరి మధ్యలోనే ఉంది. ఆ అందాల భరిణే, ఆ కుందన బొమ్మ ఇంకెవరో కాదు, నా కాబోయే కోడలు సామాన్య. కోడల్ని పరిచయం చేస్తున్నట్లేదు, ఆటల పోటీల్లో విజేతను ప్రకటిస్తున్నట్టుంది. చాలా టెన్షన్గా ఉందమ్మా. అవును, సామాన్యకేదో చెప్పాలనుకున్నావు. నేను అడిగితే అభి అని ఆగావు. అసలు అభి ఎవరు? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఏ విషయమైనా నాతో చెప్పు, నేను నీకు ఎలాంటి హామ్ చేయను. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా, నీ మనసులో నేనంటే ఏంటో, నా మీద నీకున్న ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నా మీద నీకెంత ప్రేమ లేకపోతే నువ్వు ఆ సామాన్య మీద అలా ఇరుచుకుపడతావు? సామాన్యతో
నువ్వు నా గురించి మాట్లాడిన ప్రతి మాట విన్నాను. సామాన్య ముందు నీ గుండెల్లో ఉన్న బాధంతా బయటపెట్టిన నువ్వు నా ముందు మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నావు? కమ్ ఆన్, టెల్ మీ సార్. లిల్లీ, నువ్వేంటి ఇక్కడ? ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? అన్నయ్య, నేను నీతో ఒక మాట చెప్పాలన్నయ్య. చెప్పు. దానికి ఆడవడం ఎందుకు? అది రాజీ, ఏంటమ్మా ఈ గోళ? గోళ కాదత్త, ముందు ఇది చెప్పు. ఇంట్లో పార్టీ జరిగితే అది అందరికీ వర్తిస్తుంది కదా. అదెలా అవుతుంది అత్తయ్య గారు? ఖర్చు నాది, శ్రమ నాది, అసలు పార్టీ నా కొడుక్కి సంబంధించింది. అలా అయితే వెళ్ళి ఏ హోటల్లోనో పార్కుల్లోనో ఈ సంబరాలన్నీ చేసుకోవాలి. ఇంట్లోనే చేస్తూ ఎవరు రాకూడదు, ఎవరికి పేరు రాకూడదు అంటే ఎలా అత్త? అలాంటప్పుడు పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు అందరూ చూసుకోవాలి. అలా చూసుకున్నారా మీరు? బా, ఏంటమ్మా ఇది? నా పార్టీ, నీ పార్టీ అంటూ ఏంటి మీ ఇద్దరు గొడవలు? అదేగా నేను అనేది, మొన్నటికి మొన్న పద్మ పెళ్లి చేశాం, తర్వాత ఎన్నో సంబరాలు జరుపుకున్నాం. మా పద్మ పెళ్లికి మీరెవ్వరూ రాకూడదు అని నేనేమన్నా అన్నానా? అది వేరు, ఇది వేరు. అది ఎలా వేరవుతుంది? రాజీ, అందరూ కలిసి ఇంటి పరువు మర్యాదని వీధిని పడేయండి. కమిషనర్ గారు, మీరు ఈ టైంలో మా ఇంటికి? ఇంకోళ్ళ ఇంటికైతే మంది మార్బలంతో రావాలి, బట్ మీ వజ్రపాటి వారి కుటుంబం మీద గౌరవంతో నేను అసిస్టెంట్ కమిషనర్ గారు మాత్రమే వచ్చాం. ఏమైంది సార్? ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి మిస్టర్ సూర్య.